తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ మరికొద్ది గంటల్లో రేపే అరెస్ట్ అంటూ వైసీపీ సోషల్ మీడియా వార్తలను వండి వారిస్తుంది నిజంగా లోకేష్ అరెస్ట్ అయితే రాష్ట్రం తగలబడటం ఖాయమని టీడీపీ హెచ్చరిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే ఇది సక్రమమే అని సిఐడి వాదిస్తుంది మరోవైపు వైసీపీ కూడా అబద్దాలను పూసగుచ్చినట్లు అందంగా అల్లి హైడ్రామాకు తెరతీశారు ఇదిలా ఉంటే నారా లోకేష్ అరెస్ట్ అవుతాడని సోషల్ మీడియా కేంద్రంగా ఒక వార్త హల్చల్ చేస్తుంది ప్రస్తుతం నారా లోకేష్ గత నాలుగు రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు అక్కడ పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సభలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు లోకేష్ అలానే అక్కడున్న జాతి మీడియా లై పాల్గొని ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్న విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా జాతీయ మీడియా వేదికగా లోకేష్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇదే వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసును సిఐడి తెరపైకి తీసుకొస్తుంది ఈ క్రమంలో లోకేష్ అరెస్ట్ అవుతాడని ప్రచారం ఊపందుకుంది ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రాగానే లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు సిద్ధం చేసుకున్నారని వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది ఈ క్రమంలో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే రాష్ట్రం తగలబడటం ఖాయమని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి